హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకో రెండు రోజుల్లో ఏప్రిల్ నెల అయితే రాబోతుంది ఈ ఏప్రిల్ నెలలో మనకి మంచి మంచి మొబైల్స్ అయితే బ్రాండ్స్ లాంచ్ అయిపోతున్నాయి నాకు తెలిసి ఈ ఇయర్ మనం చూసుకుంటే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి బట్ ఈ ఇయర్లో ఈ ఏప్రిల్ నెలకు ప్రత్యేకత అయితే ఉంది ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ పోతున్నాయి సో నాకైతే ఇవి బాగా అనిపించినాయి అనమాట సో ఎవరైనా మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు సో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు బడ్జెట్లో అనుకుంటే ఈ మంత్ అంటే ఈ ఏప్రిల్ మంత్ మీకు మంచి మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి సో ఈ ఏప్రిల్ నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్ ఏంటి సో ఎప్పుడు రాబోతున్నాయి వాటి ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని అయితే ఈరోజు మనం తెలుసుకుందాం సో ముందుగా చూసుకుంటే మనకి శాంసంగ్ ఎం ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఎఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ లేదా రెండు మొబైల్స్ని లాంచ్ చేసే అవకాశం ఉంది రెండు మొబైల్స్ మనకి స్పెసిఫికేషన్ వైజ్గా ఒకటే ఉంటాయన్నమాట వాటి అమెజాన్ ద్వారా సేల్కి తీసుకెళ్తే ఇంకోటి ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే తీసుకెళ్తారు సో ఇందులో మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ యామ్లోడ్ ప్లస్ డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది స్నాప్డ్రాగన్ సెవెన్ జనరేషన్ వన్ ప్రొసెసర్ అయితే ఉంటుంది రేట్ సైడ్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సల్ ఇందులో మనకి ఈసారి ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అంటున్నారు ఇక సెకండ్ కెమెరా మనకి అల్ట్రా వైడాంగిల్ సెన్సార్ వీళ్ళు ఎప్పుడు మిస్ చేయరు ఈ సెన్సార్ కూడా అయితే ఉండబోతుంది ఫ్రంట్ కెమెరా కూడా ఈసారి మనకి ఫిఫ్టీ పిక్సెల్ అయితే ఉండబోతుందంట ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అఫ్ కోర్స్ మనకి ఛార్జర్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ఎవరు అనుకోండి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో వన్ యువై సిక్స్ పాయింట్ వన్తో డాల్బీ అట్మాస్ సపోర్ట్తో ఐపీ రేటింగ్ కూడా ఉండొచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు ఒకవేళ ఈ మొబైల్స్ కనుక వస్తే మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్యలో ఈ మొబైల్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మనకున్న సమాచారం ప్రకారం చూస్తే ఏప్రిల్ మిల్లో లో ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది ఇక రియల్మీ నుంచి కూడా రియల్మీ ట్వెల్వ్ ఎక్స్ అని ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు సో ట్వల్ సిరీస్లో మనకి ఎంట్రీ లెవెల్ ఫైవ్ జీ మొబైల్ అనమాట ఇది ఈ మొబైల్ ఆల్రెడీ మన ఛానల్లో ఏప్రిల్ రెండో తారీఖున అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది అలాగే గివే వేస్ కూడా ఉంటాయి రెండు ఫోన్స్ అయితే నేను గివే చేస్తున్నారు మనకి ఏప్రిల్ రెండో తారీఖుని ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఇది మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ వన్ ట్వంటీ హెడ్స్ డిస్ప్లే రీఫ్రెష్ ఐపీఎస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే అయితే ఉండబోతుంది డెమెన్ సిటీ సిక్స్ వన్ డబల్ జీరో ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది రేట్ సైడ్ మనకి మెయిన్ కెమెరా మెగా మెగాపిక్సెల్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ అలాగే ఎయిర్ గెస్చర్ కూడా ఇందులో అయితే ఉండబోతున్నాయి ఈ మొబైల్ ప్రైస్ మనకి బిలో ట్వెల్వ్ థౌజండ్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ రియల్మీ అయితే హింట్ ఇస్తుంది సో మీకు ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట ఫైవ్ జీలో రియల్మీ తీసి ఇక ఇన్ఫినిక్స్ నుంచి కూడా ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో సీరీస్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు మనకి పద్దెనిమిదో తారీఖు అనుకుంటా వీళ్ళొసరికి నోట్ ఫార్టీ సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేశారు అదర్ కంట్రీలో ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు వీటిలో మనకి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్రోయిడ్ డిస్ప్లే అయితే ఉంటుంది మీడియాటిక్ డెమెన్సిటీ సెవెన్ జీరో టూ జీరో ఈ ప్రాసెస్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ ఉంటే రేస్ సైడ్ మనకి వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో ఈ మొబైల్ అయితే తీసుకున్నారు ఏప్రిల్ మిల్ లో మనకి మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని అయితే సేల్ తీసుకొస్తారు వీటి ప్రైస్ కూడా మనకి ఇరవై వేల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే మనకి అదర్ కంట్రీలో చూస్తే పద్దెనిమిది వేల రూపాయల నుంచి స్టార్ట్ అయింది మనం మినిమం ఇరవై వేల రూపాయల నుంచి చూసుకున్నా సరే సో ఎంత ప్రైస్ లో తీసుకొస్తారో తెలియదు ఈ మొబైల్స్ లో మనకి ప్రో వేరియంట్ లో చూస్తే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అది కూడా సేఫ్ తో అయితే వస్తుంది అనమాట యాప్ల్ ఎలాగైతే సేఫ్ తీసుకొచ్చిందో అలాంటి సేఫ్ అయితే నోట్ ఫార్టీ ప్రో సిరీస్ లో అయితే చూడొచ్చు ఇంకా ఇన్ఫినిక్స్ నుంచి మరో మొబైల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అదే ఇన్ఫినిక్స్ జీటీ ట్వంటీ ప్రో యాక్చువల్గా ఈ మొబైల్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది సో త్వరగా తీసుకొస్తున్నారు అని చెప్పేసి మనకి సమాచారం కూడా అయితే ఉంది ఇందులో మిరటెటిక్ డెమెన్సిటీస్ ఎయిట్ టూ డబల్ జీరో ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట ట్వెల్వ్ జీబీ ర్యామ్తో అయితే వస్తుంది ప్రస్తుతానికి మొబైల్ సంబంధించి ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇన్ఫినిక్స్ రాబోయే ఒక గేమింగ్ మొబైల్ అనుకోవచ్చు ఈ మొబైల్ మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక టెక్నో నుంచి కూడా టెక్నో కోవా సిక్స్ ప్రో ఫైవ్ జీ మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది ఇది మనకి ఫైవ్ ప్రో కి సక్సెసర్ అనమాట ఈ మొబైల్ మనకి రేపే టెక్నో అయితే లాంచ్ అయిపోతుంది అంటే మార్చిలోనే ఈ మొబైల్ అయితే వస్తుంది ఈ మొబైల్ ప్రైస్ కూడా ఇంత ముందు లీక్ అయింది పద్దెనిమిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంటుంది అంటున్నారు ఈ మొబైల్ లో మనకి సెవెంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫైవ్ ప్రో తో కంపేర్ చేస్తే మనకి ప్రాసెసర్ మినహాయిస్తే మిగిలిన స్పెసిఫికేషన్ లో చాలా డిఫరెన్స్ అయితే ఈ మొబైల్ లో చూడడానికి అలాగే బ్యాక్ సైడ్ వీళ్ళు ఇచ్చే డిస్కో లైట్స్ కూడా అయితే ఈ మొబైల్ అయితే అనిపిస్తాయి సో చూద్దాం మరి ఈ మొబైల్ ప్రైస్ అయితే నేను అనుకోవడం పదహారు వేలు పదిహేడు వేలు రూపాయలు తీసుకొస్తారనుకుంటున్నాను ఆమ్లోడ్ ఈ మొబైల్ అయితే రాబోతుంది రేపైతే ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి ఇక వన్ ప్లస్ నుంచి కూడా వన్ ప్లస్ నాట్ సిఈఈ ఫోర్ ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఏప్రిల్ ఒకటో తారీఖు నీ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు అనమాట ఇందులో సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ పుల్చెచ్డీ ప్లస్ ఎల్టీపీఎస్ ఆమ్లోడ్ డిస్ప్లే అయితే ఉంటుంది క్వాకామ్ స్నాప్గ్రాగన్ సెవెన్ జనరేషన్ త్రీ ప్రొసర్తో ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ హండ్రెడ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సోనీ లైట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాతో ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఇక వన్ ప్లస్ నాట్ ఫోర్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే మనకి ఏప్రిల్ నెలలో కనిపిస్తుంది అనమాట ఒకవేళ తీసుకొస్తే ఏప్రిల్ ఎండింగ్ కల్లా మొబైల్ ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది మొబైల్ ఆల్రెడీ వీళ్ళు ఏ పేర్ మీద అనుకుంటా చైనాలో లాంచ్ చేశారు దాన్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు రీబ్రాండ్ చేసి ఒకవేళ తీసుకొస్తే ఈ మొబైల్ ప్రైస్ మనకి దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందులో మనకి స్నాప్ డ్రాగన్ సెవెన్ ప్లస్ జనరేషన్ త్రీ ప్రాసర్ అయితే ఉంటుందన్నమాట ఇది చెప్పలేము మనకి ఏప్రిల్ ఎండింగ్కి రావచ్చు లేదా మే నెలలో రావచ్చు ఇక మోటార్ నుంచి కూడా మోటో ఎజ్ ఫార్టీకి సక్సెస్సర్గా ఎజ్ ఫిఫ్టీ ప్రోని ఏప్రిల్ మూడో తారీఖున మోటార్లు అయితే లాంచ్ అయిపోతుంది ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు టీచ్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేశారు ఈ మొబైల్లో మనకి మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి స్నాప్డ్రాగన్ సెవెన్ జనరేషన్ త్రీ ప్రాసెస్ ఉంటుంది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ కే రిజల్యూషన్తో ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది టూ థౌసండ్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి రేట్ సైడ్ మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగా మెగాపిక్సల్ సెకండ్ కెమెరా థర్టీన్ పిక్సల్ థర్డ్ కెమెరా టెన్ మెగా పిక్సల్ అయితే ఉంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎచ్ బ్యాటరీ వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ ఛార్జింగ్ అలాగే ఫిఫ్టీ వాట్ వైర్లెస్ చార్జింగ్తో అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మీకు సిక్స్టీ ఎయిట్ వాట్ ట్రావెల్ అడాప్టర్ని ప్రొవైడ్ చేస్తారు ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ కూడా ఈ అయితే ఉంటుంది ఈ మొబైల్ ప్రైస్ మీకు ఎంత లేదన్నా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంది సో మంచి ప్రైస్ నుంచి తెస్తుంది మోటార్లో మనకు తెలిసిందే కదా ఇంత ముందు తీసుకొచ్చిన హెచ్ ఫార్టీ అండ్ హెచ్ ఫార్టీ నియో కూడా మంచి సక్సెస్ అయితే సాధించింది అలాగే హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్రెడీ మొబైల్ సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అండి స్నాప్డ్రాగన్ సిక్స్ జనరేషన్ వన్ ప్రొసర్తో ఈ మొబైల్ అయితే వస్తుందని చెప్పి ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సల్ ఉంటే రేట్ సైడ్ మనకి మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ఇందులో కూడా మీకు ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ అయితే ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ సిక్స్టీ ఎయిట్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే తీసుకొస్తారు ఈ మొబైల్ ప్రైస్ మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్యలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఇవి కాకుండా ఇంకా చాలా మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి కాబట్టి మన ఇండియాలో తీసుకొచ్చే మొబైల్స్ గురించి నేను ఇప్పుడైతే చెప్పాను ఇక అలాగే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ జీ నైన్లో జీ నైన్ ఎక్స్ ని అలాగే వివో తీసుకొచ్చిన వివో టీ త్రీలో టీ త్రీ ఎక్స్ ని కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది అంటే తెలిసిందే కదా జీ నైన్ నే అంటే ఐక్యూ తీసుకొచ్చిన జీ నైన్ నే వివో టీ త్రీ కింద అయితే తీసుకొచ్చారు సో సేమ్ మనకి ఈసారి తీసుకురాబోయి జీ నైన్ ఎక్స్ కానీ అలాగే టీ త్రీ ఎక్స్ కానీ రెండు ఒకటే కావచ్చు అనమాట వీటిలో ఉంటే మనకి స్నాప్డ్రాగన్ సెవెన్ జనరేషన్ వన్ ప్రాసెసర్ కానీ లేకపోతే మిరటిక్ డెమెసిటీ సెవెన్ జీరో టూ జీరో ఈ ప్రొసెసర్ కానీ ఉండే అవకాశం అయితే ఉంది వీటిని కూడా మనకి తీసుకొస్తే ఏప్రిల్ మిడిలో కానీ లేకపోతే ఏప్రిల్ ఎండింగ్ నాటికి కానీ తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా మనకి ఈ ఏప్రిల్ లో చాలా మంచి మంచి మొబైల్స్ అయితే బ్రాండ్స్ లాంచ్ అయిపోతున్నాయి మొబైల్స్ అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి మంచి మొబైల్స్ కూడా వస్తూనే ఉంటాయి కాకపోతే మనకి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ వచ్చాయి చాలా తక్కువ సో నేను చెప్పిన ప్రైజుల్లో కనుక ఈ మొబైల్స్ కనుక వస్తే మాత్రం చాలా మంచి ఆప్షన్ అవుతుందన్నమాట చూద్దాం మరి ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి మొబైల్స్ ఏ ఏ ప్రైస్లో తీసుకొస్తారనేది సో ఈ వీడియో ద్వారా ఏప్రిల్ నెలలో రాబోయే మొబైల్ ఫోన్స్ ఏంటి వాటి ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను వీడియోకి మీరు నచ్చితే లైక్ చేయాలి యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय हिंद